హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు వచ్చేసి మనము సో ఒక మంచి నోటిఫికేషన్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అన్నమాట. ఎందుకు అంటే ఈ కరోనా తర్వాత నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడం అనేది చాలా తక్కువ అని చెప్పి మనందరికీ తెలుసు. అవి సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ అయినా కావచ్చు, లేకపోతే స్టేట్ నోటిఫికేషన్స్ అయినా కావచ్చు, చాలా రేర్గా మనకు వస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి సందర్భంలో ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఒక మంచి అవకాశం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి మనకు ఓకే సో డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేటివి రిలీజ్ కావడం అనేది జరిగింది అనమాట. సో ఈ నోటిఫికేషన్స్ కనుక మనం చూసినట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్లో మనకు ఇవ్వడం ఒక 4 జిల్లాల్లో మనకు సంబంధించినటువంటి వాళ్ళ బ్రాంచెస్ ఏదైతే ఉంటాయో ఆ బ్యాంకులకు సంబంధించినటువంటి వేకెన్సీస్ ఖాళీల్ని మనకు రిలీజ్ చేయడం అనేది జరిగింది అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే 2 తెలుగు రాష్ట్రాలలో కాంపిటేటివ్ రంగంలో నెంబర్ 1 యాప్ ఎస్ఎన్డిఎస్ పబ్లికేషన్స్. యాప్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే గూగుల్ ప్లేస్టోర్ లో ఎస్ఎన్డిఎస్ పబ్లికేషన్ అని టైప్ చేసి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ఎస్ఎన్డిఎస్ పబ్లికేషన్స్. సో ఈ వేకెన్సీస్ అన్నీ కూడా మనకు అప్లై చేసుకోవడానికి అంటే ఏ డేట్ నుంచి అప్లై చేసుకోవాలని చెప్పి చూసినప్పుడు మనకు 19వ తేదీ అనమాట. 19వ తేదీ ఓకే సో నవంబర్ సో 2021 అంటే మనకు 19వ తేదీ నుంచి స్టార్ట్ అనేది జరగడం అయ్యిందనమాట. సో మరి ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అంటే 3rd December 2021 వరకు మనం అప్లై చేసుకోవచ్చు. మరి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే మొత్తం వచ్చేసి 243 వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తము 243 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. క్లరికల్ తీసుకున్నా, అసిస్టెంట్ మేనేజర్ తీసుకున్నా మొత్తంగా కలిపి 243 వేకెన్సీస్ మనకు ఇవ్వడం అనేది జరిగింది. ఓకే సో మరి ఈ వీటికి అప్లై చేయాలి అంటే ఎలా అప్లై చేసుకోవాలి అనేది మనం ఫస్ట్ చూద్దాం అనమాట. సో ఇప్పుడైతే మాక్సిమం ఆన్లైన్ అప్లికేషన్స్ ఏ ఉంటున్నాయన్నమాట, ఆఫ్లైన్ అయితే లేదు. సో ఈ నోటిఫికేషన్ కూడా మనం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. మరి ఎలా అప్లై చేసుకోవాలి అంటే సో మనకు ప్రతి డిస్టిక్ కూడా సంబంధించినటువంటి సో డిస్టిక్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఏదైతే ఉన్నాయో వాటి యొక్క అఫీషియల్ వెబ్సైట్ కనుక వెళ్ళామనుకోండి, సో మనకు ఏ డిస్ట్రిక్ట్స్ లో ఈ యొక్క వేకెన్సీస్ ఉన్నాయంటే మనకు కడపలో ఉన్నాయి, తర్వాత అనంతపురంలో ఉన్నాయి, తర్వాత నెల్లూరులో ఉన్నాయి, సో తర్వాత వచ్చేసి మనకు కర్నూలులో ఉన్నాయన్నమాట. సో ఈ 4 డిస్ట్రిక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఈ డిస్ట్రిక్ట్స్ లో మనకు వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి సో ప్రతి డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి ఆ సెంట్రల్ బ్యాంక్స్ ఏదైతే ఉన్నాయో వాటి యొక్క అఫీషియల్ వెబ్సైట్లో మనకు లింక్ అనేది దొరుకుతుంది. ఆ వెబ్సైట్కి వెళ్ళారనుకోండి, సో ఆ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఇలా కనపడుతుంది అనమాట. ఓకే సో ఒకవేళ ల్యాప్టాప్లో ఓపెన్ చేశారనుకోండి ఇలా కనిపిస్తుంది అనమాట. మొబైల్ అయితే మనం అప్లై చేయలేము, ఖచ్చితంగా ల్యాప్టాప్తోనే మనం అప్లై చేసుకోవాలి, లేకపోతే నెట్ సెంటర్లోకి వెళ్ళి మనం అప్లై చేసుకోవాలన్నమాట. ఆ వెబ్సైట్ని కనుక మీరు ఓపెన్ చేశారంటే ఇలా ఉంటుందన్నమాట. ఓకే సో ఇక్కడ వచ్చేసి మనకు ఆ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో, సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో, సో దాని లోగో అనేది ఉంటుంది. మనకు వెబ్సైట్ అయితే దాదాపు ఇట్లా ఉంటుంది అనమాట. ఇక్కడ చూసారనుకోండి లాస్ట్ లో ఉన్నటువంటి లింక్ ఉందా, ఓకే సో క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ ఫర్ స్టాఫ్ అసిస్టెంట్ అండ్ అసిస్టెంట్ మేనేజర్. మనకు ఏ వేకెన్సీస్ ఉన్నాయంటే సో స్టాఫ్ అసిస్ట్ అంటే క్లరికల్ జాబ్స్ అనమాట. సో క్లరికల్ జాబ్స్ ఉన్నాయి, తర్వాత అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్ 2 ఉన్నాయన్నమాట. సో కొన్ని డిస్ట్రిక్ట్స్లో ఓన్లీ క్లరికల్ జాబ్సే ఉన్నాయి, కొన్ని డిస్ట్రిక్ట్స్లో క్లరికల్ జాబ్స్ ఉన్నాయి, తర్వాత వచ్చేసి మనకు అసిస్టెంట్ మేనేజర్ వేకెన్సీస్ కూడా ఉన్నాయన్నమాట. సో కాబట్టి ఈ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత, అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మీరు ఒకవేళ కర్నూలుకి అప్లై చేయాలనుకోండి, సో కర్నూలు డిసిసిబి ఓకే సో బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్కి ఓకే సో మీరు వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు వచ్చేసి పైన స్క్రోల్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఆ స్క్రోల్ అయ్యేటువంటి ఆ టాప్ లో స్క్రోల్ అవుతూ ఉంటుంది జనరల్ గా. సో దానిపైన క్లిక్ చేసామంటే మనకి ఇలా వస్తుంది అనమాట. ఇలా వచ్చిన తర్వాత సో క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ ఫర్ స్టాఫ్ అసిస్టెంట్ అండ్ అసిస్టెంట్ మేనేజర్ అనేటువంటి సో ఈ విధంగా ఒక లింక్ అనేది ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసామంటే మనం ఇంకొక పేజ్ కి మనకు డైరెక్ట్ చేయబడుతుంది. సో ఇంకొక పేజ్కి ఇలా వచ్చేస్తుంది అనమాట. ఈ పేజ్ వచ్చేసి మనకు దరిదాపులో సో ఐబిపిఎస్ నోటిఫికేషన్ అప్లై చేసే వాళ్ళందరికీ దరిదాపులో ఐడియానే ఉంటుంది. సో ఇలా వచ్చేస్తుంది. ఓకే సో అంటే సింపుల్గా ఏం లేదు, ఐబిపిఎస్ఏ మనకు కండక్ట్ చేస్తారు కాబట్టి ఈ రిక్రూట్మెంట్ కూడా. సో కాబట్టి వాళ్ళ వెబ్సైట్లోనే మన అప్లికేషన్ అనేది ఇంకే ఫిల్ చేయడం అనేది ఇండైరెక్ట్గా జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసినట్లయితే ఈ పేజ్ అనేది ఇలా ఇంకే సో ఓపెన్ అవుతుంది. మనం క్లిక్ హియర్ టు అప్లై అనేది లాస్ట్ పేజ్లో ఇంకే సో మనం క్లిక్ చేసిన తర్వాత ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనకు క్లిక్ హియర్ టు న్యూ రిజిస్ట్రేషన్ అనేటువంటి బటన్ పైన ఓకే సో దీనిపైన మనము క్లిక్ చేస్తామంటే సో మనకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఏ విధంగా అంటే మనం ఇక్కడ చూడొచ్చు.
సో ఇక్కడ చూసామంటే ఇలా వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఎలా వచ్చేస్తుంది ఈ ఫైనల్ గా మనం ఇక్కడ చూసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చేసి అనంతపూర్ కు సంబంధించినటువంటి క్యాండిడేట్స్ అనుకోండి. సో అనంతపూర్ కు సంబంధించినటువంటి లింక్ పైన ఓకే సో మీరు క్లిక్ చేయాలి ఇక్కడ ఉందన్నమాట. సో అనంతపూర్ డిస్ట్రిక్ట్ సంబంధించిన క్యాండిడేట్స్ కనుక మీరైతే మీరు ఈ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మేబీ క్లర్క్ ఫామ్ అనుకోండి, సో క్లర్క్ ఫామ్ మీరు ఫిల్ చేస్తారు. ఒకవేళ అసిస్టెంట్ మేనేజర్ అప్లై చేయాలనుకోండి ఓకే, సో అసిస్టెంట్ మేనేజర్ అప్లికేషన్ అనేది ఓకే సో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మరి ఎవరు ఎలిజిబుల్ అవుతారు, దాని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి, ఇదంతా కూడా మనం తర్వాత డిస్కస్ చేసుకుంటాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఒకవేళ నెల్లూరు నుంచి ఓకే సో మీరు అప్లై చేయాలనుకున్నారు అనుకోండి, సో ఎస్పీఎస్ఆర్ శ్రీ ప్రొట్టి శ్రీరాములు ఓకే సో నెల్లూరు డిస్ట్రిక్ట్ కదా, సో కాబట్టి ఈ లింక్ పైన మీరు క్లిక్ చేయాల్సి వస్తుంది అనమాట. సో అదే ఒకవేళ మీరు కనుక సో మేబీ కర్నూలు అనుకోండి, ఇక్కడ ఫస్ట్ లో ఉన్నటువంటి లింక్ ఏదైతే ఉందో ఓకే సో ఆ నేమ్ చూసుకొని, నేమ్ అనేది జాగ్రత్తగా చూసుకొని ఏ డిస్ట్రిక్ట్ అయితే మీరు సంబంధించిన వాళ్ళు అయి ఉంటారో సో ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఆ లింక్ పైన క్లిక్ చేసుకొని మీరు అప్లై చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ కడప అనుకోండి, సో కడపకు సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఈ నోటిఫికేషన్ కి, సో ఈ లింక్ పైన మీరు క్లిక్ చేస్తే అసిస్టెంట్ మేనేజర్ కావాల్సినటువంటి నోటిఫికేషన్ అప్లై చేయాలనుకుంటే దానికి సంబంధించినటువంటి పోస్ట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకుంటారు. ఒకవేళ క్లర్క్ అప్లై చేయాలనుకుంటే సో క్లర్క్ కు సంబంధించినటువంటి పోస్ట్ పైన మీరు సెలెక్ట్ చేసుకున్నారంటే ఆ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ డీటెయిల్స్ అన్ని మీరు ఫిల్అప్ అనేది చేస్తారనమాట. సో ఇది మనం అప్లై చేసేటువంటి ప్రొసీజర్. ఓకే, సో స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, 19th నవంబర్ అంటే ఈ మంత్ అనమాట, 19th నవంబర్ నుంచి స్టార్ట్ అయింది. సో మరి లాస్ట్ డేట్ ఎప్పుడంటే డిసెంబర్ 3వ తేదీ వరకు మనకు టైం ఉన్నది. సో కాబట్టి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి సో ఫాస్ట్ గా వీలైనంత వరకు ఈ రోజే అప్లై చేయడానికి ట్రై చేయండి. సో అదర్వైజ్ ఓకే సో మేబీ నెక్స్ట్ డే లోపల అప్లై చేయడానికి ట్రై చేయండి. లాస్ట్ డే వరకు ఎప్పుడు కూడా వెయిట్ చేయొద్దు. ఓకే, సో ఎందుకంటే ఏదో ఒక ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి ఛాన్స్, మేబీ నెట్ ప్రాబ్లం కావచ్చు, లేకపోతే మనం జర్నీ ఏదైనా ఉండొచ్చు, లేకపోతే వేరే పని పైన పడిపోయి మర్చిపోవడం కావచ్చు, ఇట్లా ఉంటుంది అనమాట. సో కాబట్టి ఈ రోజే సో వీలైనంత వరకు తొందరగా అప్లై చేయడానికి ట్రై చేయండి. సో మరి నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఇక్కడ ఓకే సో మనం ఇక్కడ చూసామంటే అసలు ఏజ్ లిమిట్ అనేది ఏంటి. సో ఏజ్ లిమిట్ అనేది మనం చూసుకున్నాం అనుకోండి, సో ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే ఇక్కడ 18 ఇయర్స్ అనమాట. అంటే ఎవరు అప్లై చేయొచ్చు ఈ నోటిఫికేషన్స్ అని మనం చూసినట్లయితే, ఎవరికైతే 18 ఇయర్స్ కంప్లీట్ అయి ఉంటాయో, సో 30 ఇయర్స్ వరకు ఉంటాయో వాళ్ళు ఎలిజిబుల్. ఏ డేట్ కల్లా ఈ ఏజ్ అనేది ఉండాలి, 1వ తేదీ 10వ నెల 2021 సంవత్సరం. ఓకే, సో 1వ తేదీ 10వ నెల 2021 కల్లా వాళ్ళ యొక్క వయసు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క వయసు ఎంత ఉండాలి, కనీసం 18 సంవత్సరాలు ఉండాలి, గరిష్టంగా మాక్సిమం మనకు 30 ఇయర్స్ ఉండొచ్చు, మినిమం 18 ఇయర్స్ ఉండొచ్చు అనమాట. 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. సో 30 ఇయర్స్ కంప్లీట్ ఓకే సో అయి ఉండొచ్చు, బట్ ఈ డేట్ కల్లా 30 ఇయర్స్ దాటకూడదు అనమాట. 30 ఇయర్స్ ఉండొచ్చు బట్ 30 ఇయర్స్ దాటకూడదు అనమాట. ఓకే, సో అర్థమైందా. ఇంకొకటి, ఒకవేళ ఈ ఏజ్ లిమిట్ లో మాకు ఓకే సో మా ఏజ్ లిమిట్ అనేది లేదు అనుకున్నారు అనుకోండి, కొంచెం ఏ వయసు వచ్చేసి ఎక్కువ ఉందని చెప్పి అనుకున్నాం అనుకోండి, సో బాధపడాల్సిన అవసరం లేదు, నో నీడ్ టు వరీ అనమాట. ఎందుకు అంటే మనకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చున్నారా ఆల్రెడీ, ఎస్. ఒకవేళ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, సో ఈ డేట్ కల్లా ఓకే సో ఒకవేళ 30 సంవత్సరాలు ఉందనుకోండి, వాళ్ళకి 35 సంవత్సరాల వరకు ఓకే సో వయసు ఉండొచ్చు అనమాట. అంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి సో 35 సంవత్సరాల వరకు ఉండొచ్చు. సో తర్వాత ఓబీసీ వాళ్ళు తీసుకున్నారనుకోండి, అంటే గరిష్టం అనమాట, మాక్సిమం ఏజ్ లిమిట్ ఉంటుంది కదా, ఎప్పుడు కూడా ఏజ్ లిమిట్ అనేది సో మనకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఏదైతే ఉంటుందో అది అప్పర్ ఏజ్ లిమిట్ పైన ఇస్తారనమాట. సో లోవర్ ఏజ్ లిమిట్ ఏదైతే ఉంటుందో దానిపైన ఉండదు అనమాట. అంటే మాక్సిమం ఏజ్ ఉంటుంది కదా, సో దానిపైన ఈ రిలాక్సేషన్ అనేది ఇవ్వచ్చు. సో మిగతా వాళ్ళందరికీ 30 ఇయర్స్ ఉంటే ఓకే సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 35 ఇయర్స్ వరకు ఉండొచ్చు అనమాట. అంటే 35 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏ డేట్కి, సో ఈ డేట్ లోపల 35 ఉన్నా కానీ అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో తర్వాత వచ్చేసి ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఒక 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ అంటే మనకు 30 సంవత్సరాలు కదా మాక్సిమం ఇచ్చాడు ఇక్కడ ఓకే. సో అదర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 30 ఇయర్స్ ఏజ్ లిమిట్ అనేది, మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఇయర్స్ అయితే ఇక్కడ 33 ఇయర్స్ ఓకే సో వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే 33 ఇయర్స్ కలిగి ఉన్నారో ఓబీసీ క్యాండిడేట్స్ వాళ్ళు కూడా అర్హులేను, అప్లై చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్కి. సో తర్వాత వచ్చేసి మనకు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉంటారు కదా ఓకే, సో వాళ్ళు వచ్చేసి 10 ఇయర్స్ ఏజ్ లిమిట్
లిమిట్ అన్నమాట. అంటే అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఓకే 40 ఇయర్స్ వరకు వాళ్ళకు ఉండొచ్చు అన్నమాట. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏజ్ కి ఓకే సో ఇక్కడ చెప్పినటువంటి ఇయర్స్ కలుపుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో తర్వాత మనం చూసామనుకోండి, అదే మనకు ఫిజికల్లీ ఛాలెంజ్ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళకి సో 15 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఉండొచ్చు. సో తర్వాత మనకు ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఫిజికల్లీ డిజేబుల్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 13 ఇయర్స్ వరకు ఇంకే సో ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది అనమాట. అంటే మనకు సింపుల్ గా ఏం చెప్పొచ్చు, 43 ఇయర్స్ వచ్చేసి సో ఓబీసీ ఫిజికల్లీ డిజేబుల్డ్ పీపుల్ కి ఇంకే సో మాక్సిమం 43 ఇయర్స్ వరకు ఇచ్చారు. సో తర్వాత వచ్చేసి ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఫిజికల్లీ డిజేబుల్డ్ ఉంటారో వాళ్ళకి వచ్చేసి 45 ఇయర్స్ వరకు అప్లై చేసుకునేటువంటి ఛాన్స్ ఇవ్వడం జరిగింది అనమాట. సో జనరల్ గా అయితే 18 to 30, బట్ ఇక్కడ ఏదైతే నేను కేటగిరీ చెప్తున్నానో వాళ్ళకి ఇన్ని ఇయర్స్ ఎక్స్ట్రా ఏజ్ లిమిట్ అనేది రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది, మినహాయింపు అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా? సో ఐ హోప్ ఇట్ ఈస్ ఇంకే సో క్లియర్. సో తర్వాత మనం చూసినట్టయితే నెక్స్ట్ మనం చూస్తే సో ఏజ్ అనేది మనం చూసాం, ఏజ్ ఎంత ఉండాలని మనం చూస్తే ఇప్పుడైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. అంటే వాళ్ళు ఏమి చదువు ఉండాలి, వాళ్ళ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ అనేది ఏముండాలి. సో ఎవరైతే మనకు అసిస్టెంట్ మేనేజర్ అనేటువంటి పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఈ 4 డిస్టిక్ల నుంచి, ఏ 4 డిస్టిక్స్, సో నెల్లూరు, కడప, అనంతపురం, తర్వాత కర్నూలు అనమాట. ఈ 4 డిస్టిక్స్ నుంచి ఎవరైతే మనకు అప్లై చేయాలనుకుంటున్నారో, సో వాళ్ళు కనుక అసిస్టెంట్ మేనేజర్ అనేటువంటి పోస్ట్కి అప్లై చేయాలి అనుకుంటే, సో ఆ రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్ లో మీకు వేకెన్సీస్ కనుక ఉండి అప్లై చేయాలనుకుంటే వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్. సో గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ అయి ఉండాలి విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ అనమాట. అంటే ఇక్కడ పర్సంటేజ్ కూడా చెప్తున్నాడు, సో 60% మార్కులు అయితే వచ్చి ఉండాలి. సో తర్వాత వచ్చేసి ఏమన్నాడు, లేదా గ్రాడ్యుయేషన్ ఇన్ కామర్స్ విత్ అట్లీస్ట్ 55%. అంటే సో కామర్స్ అనేటువంటి సో స్ట్రీమ్లో కూడా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి కనీసం మనకు అట్లీస్ట్ 55% మార్క్స్ కనుక వచ్చి ఉండంటే సో సరిపోతుంది అనమాట, ఇట్ ఈస్ ఎనఫ్ అనమాట. సో తర్వాత మనం స్టాఫ్ అసిస్టెంట్ లేదా ఓకే సో క్లర్క్ అన్నాడు. అంటే ఈ పోస్ట్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో, సో స్టాఫ్ అసిస్టెంట్ అదర్వైజ్ క్లర్క్ అనేటువంటి పోస్ట్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో, సో వాళ్ళు మనకు వచ్చేసి ఓకే సో ఏమి చదువు ఉండాలి, సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఏమి ఉండాలి, సో గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ లోకల్ లాంగ్వేజ్. సో అంటే ఇక్కడ పర్సంటేజ్ అయితే మనకు మెన్షన్ చేయలేదు, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి సో ఇంగ్లీష్ తెలిసి ఉండాలి, తర్వాత వచ్చేసి లోకల్ లాంగ్వేజ్ ఓకే సో ఆ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి లోకల్ లాంగ్వేజ్ అంటే తెలుగే కదా అవుతుంది, ఎస్ సో తెలుగు వచ్చేసి ఓకే సో తెలిసి ఉండాలి, ఎస్ తెలుగు మెన్షన్ చేశారు. అండ్ కంప్యూటర్ లిటరేచర్ అంటే కంప్యూటర్కి సంబంధించినటువంటి జ్ఞానం కూడా ఉండాలి, నాలెడ్జ్ అనేది ఉండాలి, అంటే ఎలా యూజ్ చేస్తాము ఓకే సో బేసిక్ థింగ్స్ అనమాట, అట్లీస్ట్ బేసిక్ థింగ్స్ పైన. సో ఎందుకంటే మనకి మాక్సిమం బ్యాంకులో పని ఎంత ఉంటుంది ఓకే సో కంప్యూటర్ పైన కదా, ఎస్ సో కాబట్టి ఆ నాలెడ్జ్ అయితే ఉండాలి. సర్టిఫికేట్ గురించి అయితే మనకి ఏం చెప్పలేదు ఇక్కడ. సో కాబట్టి ఇది ఇంపార్టెంట్. ఇంకొకటి ఈ గ్రాడ్యుయేషన్ కావచ్చు ఎప్పటికల్లా పూర్తి చేస్తున్నారు వాళ్ళు ఓకే సో 19th 11 2021 ఓకే సో నవంబర్ 19 కల్లా మనకు ఈ గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయిపోయి ఉండాలి ఓకే. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఇప్పుడు చదువుతున్నారో ఇంకే సో వాళ్ళకి మాత్రము ఛాన్స్ లేదు, కానీ ఎవరైతే ఈ 19, 11, 2021 కల్లా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసేసి ఉన్నారో వాళ్ళు మాత్రమే మనకు అప్లై చేయొచ్చు అనమాట. ఎవరైతే చదువుతున్నారో గ్రాడ్యుయేషన్ ఓకే సో ఫైనల్ ఇయర్లో ఉన్నా కానీ, సో ఈ డేట్ కల్లా మీకు కంప్లీట్ అయ్యి మీ సర్టిఫికేట్ మీ చేతికి వస్తుంది అనుకుంటే ఇంకే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో అంతేగాని మిగతా వాళ్ళు అప్లై చేయలేరు, ఇది ఇంకే సో గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో తర్వాత మనం చూసినట్లయితే నెక్స్ట్ ఓకే సో ఇక్కడ పోస్టులు అనమాట. సో పోస్టులు కనుక చూసినట్టయితే ఎన్నున్నాయి, ఏ డిస్ట్రిక్ట్లో ఎన్నున్నాయి అనేది మనం చూద్దాం. సో ఫస్ట్ మనం చూస్తే కడప డిస్ట్రిక్ట్లో ఓకే సో కడప డిసిసిబి ఓకే సో డిసిసిబి బ్యాంక్ సో డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ అనమాట. ఓకే సో ఇవన్నీ కూడా దేని కిందకు వస్తాయంటే ఏపీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ కిందకు వస్తాయన్నమాట. ఈ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏదైతే ఉన్నాయో ఇంకే ఇవన్నీ కూడా దీని కిందకు వస్తాయి. ఓకేనా? సో వీటిల్లో మనకి ఇచ్చినటువంటి క్లర్క్ లేకపోతే అసిస్టెంట్ స్టాఫ్ అసిస్టెంట్ అనేటువంటి పోస్టులు ఇచ్చారు. అంటే కడపలో ఓన్లీ క్లరికల్కి సంబంధించినటువంటి పోస్టులు మాత్రమే ఉన్నాయి. సో మేనేజర్కి సంబంధించినటువంటి పోస్టులు లేవు, అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించినటువంటి పోస్టులు లేవు. అవి మొత్తం ఎంతంటే 75 అనమాట. ఓకే సో దానికి ఏజ్ లిమిట్ ఏమి ఉండాలి ఓకే సో ఏజ్ లిమిట్ ఏదైతే నేను చెప్పానో ఆ ఏజ్ లిమిట్ అనేది సో 2 అనమాట.
అంటే అసిస్టెంట్ మేనేజర్కి సేమ్ ఏజ్ లిమిట్. సో తర్వాత వచ్చేసి మనకు స్టాఫ్ అసిస్టెంట్ ఉన్నది కదా, క్లర్క్, రెండింటికి ఏజ్ లిమిట్ అనేది సేమేను. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కొంచెం డిఫరెన్స్ ఉంది, అది మనం ఇంకే సో గమనించాలి. సో కడపలో వస్తే మనకు ఓన్లీ క్లర్క్ లేకపోతే స్టాఫ్ అసిస్టెంట్ అనేటువంటి ఇంకే సో వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. టోటల్ 75 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సో ఇంకొకటి, సో కడపకు సంబంధించినటువంటి పోస్టులు, ఈ 75 పోస్టులు ఏదైతే ఉన్నాయో అవి ఓన్లీ కడప డిస్టిక్ సంబంధించినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయగలరు. లోకల్ వాళ్ళు మాత్రమే అప్లై చేయగలరు, బయట వాళ్ళు అప్లై చేయలేరు. వేరే డిస్ట్రిక్ట్స్కి సంబంధించిన వాళ్ళు అప్లై చేయలేరు. కడప పోస్టులు ఓన్లీ కడప క్యాండిడేట్స్కి మాత్రమేను, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో తర్వాత మనం చూస్తే నెల్లూరు డిసిసిబి బ్యాంక్. ఓకే, సో దీంట్లో మనకు వచ్చేసి వేకెన్సీస్ ఏమున్నాయంటే అసిస్టెంట్ మేనేజర్ వేకెన్సీస్ ఉన్నాయి, అండ్ దెన్ సో క్లర్క్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. మొత్తం ఏంటంటే సో అసిస్టెంట్ మేనేజర్ క్లర్క్ రెండు కలిపి అనమాట, రెండు కలిపి 65 వేకెన్సీస్ ఉన్నాయి, 65 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నెల్లూరుకు సంబంధించినటువంటి వేకెన్సీస్ ఎవరు అప్లై చేయగలరు అంటే ఓన్లీ నెల్లూరు క్యాండిడేట్స్, లోకల్ వాళ్ళు అనమాట. సో లోకల్ వాళ్ళు మాత్రమే అప్లై చేయగలరు. ఇంకే బయట డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఎవ్వరు కూడా అప్లై చేయడానికి ఇంకే అవకాశం లేదు. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో తర్వాత కర్నూలుకు సంబంధించినటువంటి ఇంకే సో డిసిసిబి బ్యాంక్లో మనకు అసిస్టెంట్ మేనేజర్ వేకెన్సీస్ ఉన్నాయి, తర్వాత క్లర్క్ ఇంకే వేకెన్సీస్ కూడా ఉన్నాయన్నమాట. సో మొత్తం ఏంటంటే రెండు కలిపి ఇంకే ఓన్లీ 17 మాత్రమే ఉన్నాయి. ఇంకే సో 17 ఉన్నాయన్నమాట. సో తర్వాత వచ్చేసి ఇక్కడ అనంతపురం డిస్ట్రిక్ట్ చూసుకున్నాం అనుకోండి, ఇక్కడ కూడా మనకు అసిస్టెంట్ మేనేజర్ వేకెన్సీస్ ఉన్నాయి, క్లర్క్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి అన్నమాట. సో మొత్తం ఏంటంటే 86 ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మీరు కడపకు సంబంధించిన క్యాండిడేట్ అయితే కడపకు మాత్రమే అప్లై చేయగలరు, వేరే డిస్ట్రిక్ట్కి అప్లై చేయలేరు. సో తర్వాత నెల్లూరుకు సంబంధించినటువంటి క్యాండిడేట్స్ అనుకోండి, ఓన్లీ నెల్లూరు డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి మాత్రమే మీరు అప్లై చేయగలరు, మిగతా ఇంకే డిస్ట్రిక్ట్కి మీరు అప్లై చేయలేరన్నమాట. ఎందుకంటే మనకు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు ఆ పాయింట్, కాబట్టి నేను అగైన్ అండ్ అగైన్ రిపీట్ చేస్తున్నాను, ఎందుకంటే డౌట్ అనేది మళ్ళీ ఉండకూడదు కాబట్టి. సో దెన్ కర్నూలు వాళ్ళు ఇంకే సో కర్నూలు డిస్ట్రిక్ట్కి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో కర్నూలు డిస్ట్రిక్ట్ మాత్రమే అప్లై చేయాలి, వేరే డిస్ట్రిక్ట్కి అప్లై చేయలేరు. సో తర్వాత అనంతపురంకు సంబంధించిన వాళ్ళు ఓన్లీ అనంతపురం డిస్ట్రిక్ట్కే అప్లై చేస్తారు. ఇంకొక పాయింట్ ఏంటి అంటే, మీరు గనక సో అసిస్టెంట్ మేనేజర్కి ఇంకే అప్లై చేయడానికి ఎలిజిబుల్ అయ్యుండి, క్లర్క్కి అప్లై చేయడానికి ఎలిజిబుల్ అయ్యున్నారనుకోండి, సో క్లర్క్కి సపరేట్గా అప్లై చేసుకోవాలి, అసిస్టెంట్ మేనేజర్కి సపరేట్గా అప్లై చేసుకోవాలన్నమాట. ఒక్కసారి అప్లై చేస్తే రెండింటికి అప్లై చేసినట్టు కాదు. ఓకే, అర్థమైంది ఈ పాయింట్. సో జాగ్రత్త గమనించండి, ఒకవేళ మీరు అనంతపురం డిస్ట్రిక్ట్కి సంబంధించిన క్యాండిడేట్ కావచ్చు, లేకపోతే కడప కావచ్చు, నెల్లూరు కావచ్చు, కర్నూలు కావచ్చు. ఓకే, సో ఇక్కడ అనుకోండి ఓన్లీ క్లర్క్ మాత్రమే ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. ఓకే, ఒక అప్లికేషన్ మాత్రమే వేయగలరు. సో కానీ ఇక్కడ వచ్చేసి మీరు అసిస్టెంట్ మేనేజర్కి అప్లై చేసుకోవచ్చు, క్లర్క్ కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు ఇంకే సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఇంకొకటి వచ్చేసి ఏజ్ మొత్తం కనుక సాటిస్ఫై అయింది అనుకోండి, సో అసిస్టెంట్ మేనేజర్కి సపరేట్గా అప్లై చేసుకోవాలి, క్లర్క్కి కూడా సపరేట్గా అప్లై చేసుకోవాలి. లేదు నేను క్లర్క్కి మాత్రమే అప్లై చేసుకుంటానంటే మీ ఇష్టం. సో లేదు నేను అసిస్టెంట్ మేనేజర్ మాత్రమే అప్లై చేసుకుంటానంటే మీ ఇష్టం. లేదా నేను రెండు అప్లై చేసుకుంటానన్నా ఓకే, సో ఇట్స్ యువర్ విష్ అనమాట, మీరు అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, బట్ సపరేట్గా రెండింటికి అప్లై చేసే పని అయితే సపరేట్గా చేసుకోవాలి. ఏదైనా ఒకటి అనుకోండి ఓకే, సో దానికి సంబంధించి మాత్రమే మీరు అప్లై చేస్తారు. అది క్లర్క్ అయితే క్లర్క్ అప్లై చేస్తారు, అసిస్టెంట్ మేనేజర్ అయితే అసిస్టెంట్ మేనేజర్. సో మొత్తం వేకెన్సీస్ చూసామంటే సో 243 ఉన్నాయన్నమాట, ఈ నాలుగు డిస్ట్రిక్ట్స్ సంబంధించి కనుక చూసినట్టయితే. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, సో కడపకు సంబంధించిన వాళ్ళు కడప డిసిసిబి బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి సో అప్లై చేసుకోవాలి. సో నెల్లూరుకు సంబంధించిన వాళ్ళు నెల్లూరు డిసిసిబి బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. ఓకే, సో స్టెప్స్ ఆల్రెడీ చెప్పాను అన్నమాట. సో ఆ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తాము, క్లిక్ హియర్ టు అప్లై అని కనుక కొట్టామంటే ఐబిపిఎస్ బోర్డ్ అనేటువంటి ఆ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతాము. అక్కడ వచ్చేసి మనం మళ్ళీ క్లిక్ చేసాం అనుకోండి, న్యూ రిజిస్ట్రేషన్ అనేది కనుక క్లిక్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, సో ఖచ్చితంగా మనకు వచ్చేసి ఓకే సో ఆ రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్ చూపిస్తుంది అనమాట నెక్స్ట్ పేజ్లో. అప్పుడు మనం ఆ డిస్ట్రిక్ట్ పైన సెలెక్ట్ చేసుకుంటాం, మనం ఏదైతే డిస్ట్రిక్ట్ సంబంధించి ఉన్నామో ఆ డిస్ట్రిక్ట్ పైన సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు మనకు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అక్కడ క్లర్క్కి అప్లై చేయాలా లేకపోతే అసిస్టెంట్ మేనేజర్కి అప్లై చేయాలా అడుగుతుంది, దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకుంటే సో దానికి సంబంధించిన అప్లికేషన్ మనకు ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, సో ఐ థింక్ ఇక్కడ వరకు అయితే క్లియర్ అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మనం చూస్తే
అసలు సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది. సో మనం వచ్చేసి ఏజ్ లిమిట్ చూసాం, తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసాం, తర్వాత నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి చూసాం, తర్వాత ఎలా అప్లై చేసేలా చూసాం, సో తర్వాత వచ్చేసి లాస్ట్ డేట్ ఏంటి, స్టార్టింగ్ డేట్ ఏంటి, ఓకే సో మొత్తం చూసాం అనమాట. రైట్, ఇప్పుడు మనం అసలు ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది, సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఈ రిక్రూట్మెంట్కి ఎలా ఉంటుంది. సో ఫస్ట్ మనం చూసినట్టయితే ఆన్లైన్ ఎగ్జామ్. సో ఫస్ట్ ఆన్లైన్ ఎగ్జామ్ ఒకటే ఒకటి అనమాట, ప్రిలిమ్స్ మెయిన్స్ ఇట్లా ఏం లేదు, ఒకే ఒక ఎగ్జామ్ అనమాట. ఇంకే అంటే డైరెక్ట్గా మనకు మెయిన్ ఎగ్జామ్ అనుకోండి. సో మెయిన్ ఎగ్జామ్లా ఉంటుందన్నమాట. ఎన్ని మార్కులకి, 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ఓకే సో 100 మార్క్స్ అనమాట. సో జస్ట్ చెప్పుకోవడానికి మెయిన్స్ లెవెల్ కానీ, బట్ బ్యాంక్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకైతే ఇది ప్రిలిమ్స్ లెవెల్ ఎగ్జామ్. ఎందుకంటే మనకు ప్రిలిమ్స్లో మాత్రమే ఇంకే సో 100 మార్క్స్ ఉంటాయి, మెయిన్స్ అనుకోండి సో 100 మోర్ దాన్ 100 ఉంటుందన్నమాట. సో కాబట్టి సో ఇది జస్ట్ లైక్ ప్రిలిమ్స్లా ఉంటుందన్నమాట. ఎవరికి ఆల్రెడీ బ్యాంకింగ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ ప్రిలిమినరీ ఎగ్జామ్. ఓకే, ఈ ఎగ్జామ్ తర్వాత మళ్ళీ ఇంకొక ఎగ్జామ్ అనేది ఉండదు. సో డైరెక్ట్గా ఎవరైతే ఈ ఎగ్జామ్లో మనకు క్వాలిఫై అవుతారో ఓకే వాళ్ళు కట్ ఆఫ్ పెడతారు కదా, ఒక కట్ ఆఫ్ అనేది పెడతారు అనమాట. సో దీంట్లో పాస్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఓకే, ఇంటర్వ్యూకి పిలుస్తారనమాట. ఇంటర్వ్యూ ఎన్ని మార్కులు పెడతారో, సో 12.5 మార్క్స్ అనమాట. ఓకే సో చాలా తక్కువ అనిపిస్తుంది కదా, ఓకే సో ఇట్ ఈస్ దేర్ విష్, వాళ్ళు అలా పెట్టారు, మనం ఏం చేయలేము. ఓకే సో ఒక 50కి అట్లా పెట్టచ్చు. ఓకే సో బట్ వాళ్ళు ఒక 12.5 మార్క్స్ పెట్టారు, సరిపోతుంది అనుకున్నారు వాళ్ళు. సో ఇట్స్ దేర్ విష్ అనమాట. సో కాబట్టి 12.5 మార్క్స్కి మనకు ఇంటర్వ్యూ అనేది ఇంకే కండక్ట్ చేస్తారు. సో తర్వాత మనం చూసినట్టయితే ఎగ్జామర్ ఏ లాంగ్వేజ్లో ఉంటుంది. ఓకే సో ఎగ్జామ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. సో ఎగ్జామ్ తెలుగులో ఉండదు, ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. ఓకేనా, సో కాబట్టి ఈ పాయింట్ మీరు గమనించాలి. సో నెక్స్ట్ మనం చూసినట్టయితే నెగిటివ్ మార్క్స్ ఉంటాయా లేదంటే ఖచ్చితంగా ఉంటాయి. నెగిటివ్ మార్క్స్ 1/4. సో 1/4 అంటే 0.25. సో అంటే ఒక క్వశ్చన్ మనం రాంగ్ పెట్టామంటే 0.25 మార్క్స్ అనేది మనకు తగ్గినట్టేను. ఓకేనా, సో ఒక మార్క్ కరెక్ట్ ఆన్సర్గా ఒక క్వశ్చన్ మనం కరెక్ట్గా ఆన్సర్ చేస్తే 1 మార్క్ వస్తుంది. ఒక క్వశ్చన్ కనుక రాంగ్ చేసామంటే 0.25 మనకు వచ్చిన మార్కుల్లో నుంచి తక్కువ చేస్తారనమాట, డిడెక్ట్ చేస్తారనమాట. ఓకే సో మ్యాక్సిమం అందరికి తెలిసే ఉంటుంది, బట్ నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 1 పాయింట్, ఓకే సో 1/4, అదర్వైజ్ 0.25 అని మనం సింపుల్గా చెప్పుకోవచ్చు. ఓకే సో దెన్ నెక్స్ట్ మనం చూస్తే తర్వాత కనుక మనం చూసామంటే, సో ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే స్టేజ్ నెంబర్ 1 అనేది ఎలా ఉంటుందో మనం చూసుకుందాం. సో స్టేజ్ నెంబర్ 1 కనుక చూసామంటే రిటన్ ఎగ్జామ్ 100 మార్క్స్ ఉంటుందని చెప్పి మనకు తెలుసు. ఓకే సో బట్ ఈ ఎగ్జామ్లో ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, ఎన్ని సెక్షన్స్ ఉంటాయంటే 3 సెక్షన్స్ ఉంటాయి. సో ఫస్ట్ సెక్షన్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతాడు, 30 క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకే సో సింపుల్గా చెప్పాలంటే ప్రిలిమినరీ ఎగ్జామ్, ఐబిపిఎస్ ఎగ్జామ్ కావచ్చు, ఎస్బీఐ ఎగ్జామ్ కావచ్చు, ఇట్లా బ్యాంక్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి జస్ట్ లైక్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనమాట. బట్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం ఓకే సో నేను డీటెయిల్గా చెప్తున్నాను. సో ఫస్ట్ సెక్షన్ వచ్చేసి ఇంగ్లీష్ ఉంటుంది, 30 క్వశ్చన్స్ ఇస్తారు ఇంగ్లీష్ సబ్జెక్ట్ నుంచి, 30 క్వశ్చన్స్ ఇస్తారు. ఎన్ని మార్కులు అంటే 30 మార్క్స్ అనమాట, అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్ అనమాట. ఓకే సో దెన్ రీజనింగ్ ఎబిలిటీ ఓకే సో రీజనింగ్ అనేటువంటి సబ్జెక్ట్ నుంచి సో 35 క్వశ్చన్స్ ఇస్తాడు, 35 క్వశ్చన్స్, 35 మార్క్స్ అనమాట. సో దెన్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఓకే సో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి కూడా సో 35 క్వశ్చన్స్, 35 మార్క్స్ అనమాట. అంటే మొత్తం వచ్చేసి ఈ క్వశ్చన్ పేపర్లో మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, 100 క్వశ్చన్స్ ఉంటాయి 100 మార్క్స్కి. బట్ ఎంత టైంలో ఎగ్జామ్ ఆన్సర్ చేయాలంటే 1 అవర్లో. సో 1 అవర్లో మనం ఎగ్జామ్ కంప్లీట్ చేసుకోవాలి అంటే 60 మినిట్స్లో ఓకే సో ఈ 100 క్వశ్చన్స్ మనము ఆన్సర్ చేయాలి. సో 60 మినిట్స్లో 100 క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయాలి. సో అలాంటప్పుడు మనం ప్రతి సెక్షన్ కూడా సపరేట్ టైమింగ్ అనేది మనం పెట్టుకోవాలి. ఓకే సో ఇక్కడ కాంపోజిట్ టైం అనమాట. మామూలుగా ఐబిపిఎస్ కావచ్చు, ఎస్బీఐ కావచ్చు, ఇట్లాంటి ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేటువంటి సెక్షన్కి ఒక 20 మినిట్స్ టైమర్ అదే రన్ అవుతుంది అనమాట. సో 20 మినిట్స్ అయిందనుకోండి, సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేటువంటి సెక్షన్ నుంచి ఇంకే నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. సో కంప్యూటర్లో రాసే వాళ్ళకి ఐడియా ఉంటుంది, రైట్. సో తర్వాత వచ్చేసి మనకు రీజనింగ్ వచ్చేసి ఇంకొక 20 మినిట్స్ ఇస్తాడు. రీజనింగ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఆ 20 మినిట్స్ అయిపోయిన తర్వాత మనకు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి వెళ్ళిపోతుంది. సో ఆ 20 మినిట్స్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఆ 1 అవర్లో ఎగ్జామ్ అనేది ఆటోమేటిక్గా అదే సబ్మిట్ అవుతుంది. మీరు కనుక సబ్మిట్ చేయకపోతే అదే ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతుంది. ఒకవేళ మీరు ముందుగా రాసేసారనుకోండి, లాస్ట్ సెక్షన్ అనేది 20 మినిట్స్ కన్నా తక్కువ టైంలో రాశారనుకోండి, ఒకవేళ సబ్మిట్ చేయాలనుకుంటే మీరే సబ్మిట్ చేయొచ్చు. ఓకే సో మ్యాక్సిమం తెలిసి ఉంటుంది. ఓకే సో ఇక్కడ అట్లా కాదనమాట. సో 1 అవర్ అనేది, సో మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి ఒక 15 నిమిషాలు ఇవ్వాలనుకోండి, మీ ఇష్టం.
ఆ 60 మినిట్స్ ని మీరు ఎలా అయినా డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్కి ఒక 15 నిమిషాలు ఇచ్చి, ఇక్కడ ఒక 20 నిమిషాలు ఇచ్చి, మిగతా టైం వచ్చేసి ఇంకే సో ఇంకెంత ఉంటుంది మనకు 35 పోతే ఒక 25 వేసుకోండి. సో ఈ 25 మినిట్స్ వచ్చేసి మనకి ఎంత 30 ఇంకే సో 30 అదొక 40 అవుతుంది, 30 సో 40 సో తర్వాత వచ్చేసి మనకి ఇంకే 20 60 సరిపోతుంది అనమాట. ఒక 25 మినిట్స్ వచ్చేసి క్వాంటిటేటివ్కి ఇచ్చారనుకోండి, సో నో ప్రాబ్లం, ఇక్కడ ఆ ప్రాబ్లం లేదు. ఓకే సో అంటే ఏ సెక్షన్కి ఎంత టైం ఇవ్వాలనేది మీ ఇష్టం. సో ఎక్కువ టైం క్వాంటిటేటివ్కి ఇస్తారా రీజనింగ్కి ఇస్తారా అనేది మీ ఇష్టం. సో తక్కువ టైం ఇంగ్లీష్కి ఇస్తారా లేకపోతే క్వాంటిటీకి ఇస్తారా రీజనింగ్కి ఇస్తారా అనేది మీ ఇష్టం. మీరు ఏదైతే సబ్జెక్ట్ మంచిగా ఓకే సో గ్రిప్ ఉంటుందో మీకు ఇష్టమైన సబ్జెక్ట్కి, సో మీరు ఎంత టైం పెట్టాలి అనేది మీ ఇష్టం. ఓకే సో ఏ సబ్జెక్ట్కి ఎంత టైం పెట్టాలనేది మీ ఇష్టం అనమాట. కాకపోతే మొత్తం ఎగ్జామ్ వచ్చేసి 60 మినిట్స్లో కంప్లీట్ కావాలి కాబట్టి మనం ఎగ్జామ్కి వెళ్ళడానికి ముందుగానే మనము ఐడియా అనేది ఓకే సో పెట్టుకోవాలన్నమాట. సో నేను ఇంగ్లీష్కి ఎంత టైం పెట్టుకోవాలి ఎగ్జామ్లో, సో తర్వాత క్వాంటికి ఎంత టైం పెట్టుకోవాలి, రీజనింగ్ ఎంత టైం పెట్టుకోవాలని చెప్పి మనం ముందుగానే సెట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్లకు వెళ్ళిన తర్వాత ప్లాన్ వేయద్దు, ఎగ్జామ్కి ముందే ప్లాన్ వేసుకోవాలి. ఒక పక్కా ప్లాన్తో మన ఎగ్జామ్కి అనేది వెళ్ళాలన్నమాట. సో రైట్, సో ఇది ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ అనమాట. ఓకే సో అంటే మనకున్నటువంటి ఒకే ఒక ఆన్లైన్ ఎగ్జామ్ కదా, సో దీని యొక్క స్ట్రక్చర్ ఇది. తర్వాత మనం చూస్తే నెక్స్ట్ మనం చూసామనుకోండి, ఇక్కడ ఫేజ్ 2 వచ్చేసి ఇంటర్వ్యూ అనమాట. ఎవరైతే మనకు ఆన్లైన్ ఎగ్జామ్లో ఇంకే సో షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఎలా అంటే 1:4 అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకే సో మనకు వచ్చేసి ఒక 100 పోస్టులు ఉన్నాయనుకోండి. సో 100 పోస్టులు ఉన్నాయంటే 400 మెంబర్స్ని పిలుస్తారనమాట ఇంటర్వ్యూకి. సో ఫైనల్గా వాళ్ళు 100 మందినే తీసుకుంటారు, కానీ ఒక పోస్ట్కి 4 పిలుస్తారనమాట. సో అది 1:4 అంటే. ఓకే సో దెన్ ఇక్కడ వచ్చేసి మనకు ఫైనల్గా ఏదైతే ఎగ్జామ్లో మనకు మార్క్స్ వచ్చాయో ఆ మార్క్స్ని తీసుకొని, సో తర్వాత ఇంటర్వ్యూలో వచ్చినటువంటి మార్క్స్ తీసుకొని ఆ రెండింటిని కలిపి వాళ్ళు ఏం చేస్తారంటే ఓకే సో మనకు మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఓకే సో మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు, అది మార్క్స్ని బట్టి ఉంటుంది, తర్వాత కేటగిరీ వైజ్ ఉంటుందన్నమాట. సో ఆ మెరిట్ లిస్ట్ ప్రకారము ఓకే సో ఎవరైతే మనకు షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఫైనల్గా ఓకే సో కాల్ చేస్తారనమాట. సో అంటే అపాయింట్మెంట్ ఇవ్వడానికి ఓకే సో ఫైనలైజ్ చేస్తారనమాట. సో ఇది ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి సో ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. సో మనకు ఈ నోటిఫికేషన్ ఏదైతే మనకు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఓకే సో చాలా మంచి అవకాశం అని చెప్పి మనం అనుకోవచ్చు. సో ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మనము సో దేశం మొత్తంతో కంపీట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే అంటే కంట్రీ మొత్తం మీద ఉన్నటువంటి క్యాండిడేట్స్ మనం పోటీ పడాల్సిన అవసరం లేదు, మన డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి సో వాళ్ళతోనే కంపీట్ చేస్తాం కాబట్టి సో కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది, నంబర్ ఆఫ్ వేకెన్సీస్ తక్కువే, సో కాంపిటీషన్ కూడా తక్కువే కదా. ఐబీపీఎస్ తీసుకున్నాం అనుకోండి, సో త్రూఅవుట్ ఇండియా కాంపిటీషన్ అనేది త్రూఅవుట్ ఇండియా ఉంటుందన్నమాట. సో పీఓ కనుక తీసుకున్నామంటే ఓకే సో ఇట్లా మనకు త్రూఅవుట్ ఇండియా మనం చూడాల్సిన అవసరం లే, కంపీట్ చేయాల్సిన అవసరం లే, మన డిస్ట్రిక్ట్ స్టేట్ వైడ్ కూడా కాదు, సో డిస్ట్రిక్ట్ వైజ్ కాబట్టి ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీని సో ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోండి. నంబర్ ఆఫ్ వేకెన్సీస్ తక్కువ ఉన్నాయని అనుకోవద్దు, సో డిస్ట్రిక్ట్ కాబట్టి తక్కువ ఉండక ఎక్కువ ఎక్కడి నుంచి వస్తాయి ఖచ్చితంగా. ఓకే సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సో యూజ్ చేసుకోవాలని చెప్పి ఓకే సో నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే సో తర్వాత మనం చూసినట్టయితే, సో తర్వాత వచ్చేసి మనం సిలబస్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఏదైతే ఐబీపీఎస్ ప్రిపేర్ అవుతున్నామో సో సేమ్ సిలబస్ మనం ఇక్కడ ప్రిపేర్ కావచ్చు అనమాట. సో మనకు టాపిక్స్ అయితే ఆల్రెడీ ఐడియా ఉంటుంది. సో నేను వచ్చేసి ఓకే సో మనకు జనరల్గా రీజనింగ్ అనేది చెప్తూ ఉంటాను. సో రీజనింగ్లో వచ్చేసి మనకు సిలాజమ్స్ కావచ్చు, బ్లడ్ రిలేషన్ కావచ్చు, తర్వాత ఇన్ఈక్వాలిటీ కావచ్చు, సెట్టింగ్ అరేంజ్మెంట్ కావచ్చు, ఇట్లాంటి చాప్టర్స్ నుంచి డైరెక్షన్స్ కావచ్చు, సో ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ కావచ్చు, ఈ చాప్టర్స్ అన్నిటి నుంచి కూడా మనకు రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా మనకు క్వశ్చన్స్ అనేది ఇస్తూ ఉంటాడు. ఓకే సో మనం జస్ట్ ఎగ్జాంపుల్గా మనం చూసాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇన్ఈక్వాలిటీ అనేటువంటి చాప్టర్ కానీ తీసుకున్నట్టయితే ఇన్ఈక్వాలిటీ నుంచి మనకు మంచి ఓకే సో డిఫికల్టీ లెవెల్ ఒకవేళ ఇవ్వాలనుకుంటే కోడెడ్ ఇన్ఈక్వాలిటీ నుంచి ఇస్తాడు. ఓకే సో నార్మల్ ఇన్ఈక్వాలిటీ ఉంటుంది, కోడెడ్ ఇన్ఈక్వాలిటీ కూడా ఉంటుందన్నమాట. సో దీంట్లో మనకి ఈ విధంగా స్టేట్మెంట్స్ ఇచ్చేసి సో ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, తర్వాత స్టేట్మెంట్స్ ఫాలోడ్ బై కంక్లూజన్స్ ఉంటాయని చెప్పి మనకు తెలుసు. సో ఫస్ట్ త్వరగా అప్లై చేసుకోవాలి, సో తర్వాత వచ్చేసి మంచిగా ప్రిపరేషన్ అనేది ఓకే మనం చేయొచ్చు. ఇంకొకటి ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అనేది ఒక డౌట్ కూడా ఉంటుందన్నమాట. సో మనకు వచ్చేసి ఓకే సో డిసెంబర్లో ఓకే సో మనకు 10-8 డేట్స్ అనమాట. అయితే డేట్స్ అయితే మనకి ఏమి ఇవ్వలేదు, సో బట్ డిసెంబర్లో ఉండొచ్చు అనేటువంటి హింట్ మాత్రమే ఇచ్చారు. సో కాబట్టి ఎగ్జాక్ట్ డేట్స్ అయితే మనకు తెలియదు వాళ్ళు చెప్పేంత వరకు. సో కాబట్టి సో ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉపయోగించుకోవచ్చు ఆల్రెడీ ఓకే సో ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో వాళ్ళు కూడా సో ఒక బేసిక్ ఐడియా తెచ్చుకున్నారంటే చాలు అనమాట. ఎందుకంటే డిస్ట్రిక్ట్ లెవెల్ కాబట్టి మనం పోటీ చేయొచ్చు. సో త్రూఅవుట్ ఇండియా కూడా మంచి కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి మంచిగా ప్రిపేర్ అవ్వాలి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
రెండు తెలుగు రాష్ట్రాలలో కాంపిటేటివ్ రంగంలో నెంబర్ వన్ యాప్ ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్. యాప్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే గూగుల్ ప్లేస్టోర్ లో ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్ అని టైప్ చేసి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్.